కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణులకు ఎలాంటి భయం లేకుండా మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రత్యేక వసతులతో వైద్యం అందిస్తూ తల్లి బిడ్డల ప్రాణాలను వైద్యులు రక్షిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన గర్భిణీలకు పౌష్టికాహారంతో పాటు మందులు, మెరుగైన వైద్యం అందించి సంరక్షిస్తున్నారు. జిల్లాలో ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు కోవిడ్ పాజిటివ్ వచ్చిన 26 మంది గర్భిణులకు నార్మల్ డెలివరీ, 10 మందికి ఆపరేషన్ ద్వారా ప్రసవాలు చేసినట్టు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ జ్యోతి తెలియజేశారు. గర్భిణీ స్త్రీలకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టయితే పేషెంట్ ఎర్లీ లేబర్ లో ఏమన్నా ఉన్నట్టయితే ఐసోలేషన్ వార్డ్ లో ఉంచి ఆమె యాక్టివ్ లేబర్ లోకి ఎంటర్ అయిన తర్వాత సెపరేట్ లేబర్ రూమ్ ఒకటి క్రియేట్ చేశాము. సెపరేట్ లేబర్ రూమ్ లో తనకి పురుడు పోయడం జరుగుతుంది. సపోజ్ నార్మల్ డెలివరీ కానట్టయితే సెప్టిక్ థియేటర్ సెపరేట్ గా ఉంది, దాంట్లో వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరుగుతుంది.